విశాఖ ఏజెన్సీలో మైనర్ బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. జి మాడుగుల మండలం కోడపల్లి పంచాయతీ జినేరు గ్రామానికి చెందిన 15 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచార ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. తల్లిదండ్రులు లేని టైంలో జన్నేరు గ్రామానికి చెందిన 15 సంవత్సరాల బాలిక అత్తమామల సంరక్షణలో ఉంటుంది. ఈ నెల 27వ తేదీన పేకటరాయిలు మద్యమత్తులో అఘాయిత్యానికి పాల్పడ్డారు. మత్స్యపురం జన్నేరు పరిసరాల్లో నిత్యం పేకాట చిత్తులాట నిర్భయంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో శనివారం జూదా ప్రాంగణం సమీపంలో ఊరికి దూరంగా ఉన్న ఇంట్లో ఉన్న 15 సంవత్సరాల మైనర్ బాలికపై బంధవిధి గుర్రాయి గ్రామాలకు చెందిన యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక కేకలు విని అటుగా వెళ్ళిపోతున్న పాంగి సూర్యకాంతం ఇంట్లోకి వెళ్ళగా నిందితుడు బీరు బాటిల్తో భయపెట్టాడు. ఆమె గ్రామస్తులను పిలుచుకొని వచ్చేలోపే జరగరాని ఘోరం జరిగిపోయిందని గ్రామస్తులు తెలిపారు. జరిగిన ఘటనపై ఆదివాసీ హక్కుల పరిరక్షణ సమితి రాధాకృష్ణ ఆధ్వర్యంలో జి మాడుగుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వర్షం పడుతుంది, అంతపట్టు అరుకులు వినిపిస్తుంది. అరుకులు వినిపిస్తుంది, ఏం అరుకులు అని వెళ్ళేసరికి ఆ ఇంట్లో ఒక అబ్బాయి బీరు బాటిల్ పట్టుకొని ఆ అమ్మాయి మీద పడి ఉన్నాడు. పడి ఉంటే చూడలేక బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి ఎందుకు ఇలా జరుగుతుందని మాట్లాడితేనే వచ్చి వాడు బాటిల్ పట్టుకుంటడం భయంతో వేరే వాళ్ళకి తీసుకుని వద్దామని బయటకు వెళ్తే వేరే వాళ్ళు కూడా వచ్చారు. వస్తే వాళ్ళు మేము మాట్లాడినప్పుడు మాట్లాడి భయపెట్టిన తర్వాత కూడా వాడు వెళ్లకుండా అక్కడే ఆ అమ్మాయితో చాలా ఇబ్బందికరంగా ఉండడం. అందుకేనండి, ఈ అమ్మాయికి అన్యాయం జరగడం వల్ల ఈ అమ్మాయికి ఎవరు చూసుకునే వాళ్ళు లేరు. కాబట్టి మేము పోలీసు వాళ్ళకి మాకు న్యాయం జరగాలి మా అమ్మాయికి అని మేము పోలీసు వాళ్ళకి కోరుకున్నాం.